ప్రైజ్ ద లార్డ్. ఒక క్రైస్తవ స్త్రీకి ఉండవలసిన లక్షణాల గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యం కంటే అమూల్యమైనది. ఆమెన్. నిజమే కదండి, ఈ రోజుల్లో అరుదైన స్త్రీలు దొరకడము చాలా ప్రాముఖ్యంగా మారిపోతుంది. అయితే ఒక గుణవతి అయిన స్త్రీ కావాలి అని అంటే ఆ స్త్రీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? మొదటిది, ఆమె ఎప్పుడూ కూడా దేవునితో సహవాసము కలిగి ఉంటుంది. ఎప్పుడు కూడా ఆమె ప్రార్థనలో గడుపుతూ ఉంటుంది. తన జీవితంలో తను ఎప్పుడూ కూడా విశ్వాసము అనే ఆయుధంతో ఆమె జీవిస్తూ ఉంటుంది. రెండవది, ఆమె ఎక్కువ మాట్లాడదు. ఎప్పుడూ కూడా గాసిప్స్కి ఆమె చోటు ఇవ్వదు. ఇతరుల గురించి ఆమె ఎప్పుడూ కూడా వేరే వారితో తప్పుగా మాట్లాడదు. ఇతరుల గురించి తెలుసుకోవాలి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఆమె ఆలోచించదు. మూడవది, ఆమె వస్త్రాలు చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి. ఆమె వేసుకునే వస్త్రాలు ఇతరుల్ని ఆకర్షించేలాగా చేయదు, కానీ ఆమె చాలా డిగ్నిఫైడ్గా కనిపించే విధంగా ఆమె వస్త్రాలు ఉంటాయి. నాలుగవది, ఆమె కుటుంబం గురించి పట్టించుకుంటుంది. ఆమె కుటుంబంలో ఎవరు ఎలా ఉంటున్నారు, ఎవరిని ఎలా చూసుకోవాలి అనే విషయంలో ఆమె చాలా జాగ్రత్త పడుతూ కుటుంబానంతటిని దేవుడిచ్చిన జ్ఞానంతో ఆమె కట్టుకుంటూ ఉంటుంది. అయితే ఈ నాలుగు లక్షణాలు మనము నేర్చుకుందాం. సామెతలు 31వ అధ్యాయంలో చెప్పిన విధంగా ఒక స్త్రీ ఎలా ఉండాలో ఆ వచనాలన్నిటినీ మనము కొన్ని వీడియోస్లో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్.